సాధారణంగా మనకి వేసవికాలంలో చెరువుల్లో గాని బావిల్లో గాని ఈత కొట్టాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎండాకాలంలో ఎండకి సేద తీరడానికి స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేయాలనిపిస్తుంది. చెరువుల్లో బావిల్లో నదుల్లో ఈత కొట్టినప్పుడు ఆ నీటిలో పాములు చేపలు వంటివి ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా చెరువులో స్నానం చేసేటప్పుడు చెరువులో పాము కనిపించినా గానీ పెద్దగా ఆశ్చర్యపోరు. కానీ స్విమ్మింగ్ పూల్ లో వాటర్ చాలా ఫ్రెష్ గా ఉంటాయి. స్విమ్మింగ్ పూల్ లో మనం ఈత కొట్టేటప్పుడు ఒక చిన్న బొద్దింక అందులో కనపడినా మనం భయపడి పారిపోతాం. మరి స్విమ్మింగ్ పూల్ అలా కనబడిన కొన్ని స్ట్రేంజెస్ట్ థింగ్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, స్నేక్. ఒకరోజు అనిమల్ కంట్రోల్ ఆఫీస్ కి ఒక ఫోన్ వచ్చింది. ఒక ఇంట్లో తమ యొక్క ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేద్దామని వెళ్ళడానికి వెళ్ళిన పిల్లలకి ఆ స్విమ్మింగ్ పూల్ లో అనేక పాములు కనిపించాయి. వెంటనే వారు పోలీసులకి రిపోర్ట్ చేశారు. పోలీసులు వచ్చి చూసేసరికి ఆ స్విమ్మింగ్ పూల్ లో 10 కంటే ఎక్కువగా పాములు ఉన్నాయి. 2 గంటలు అతి కష్టం మీద ఆ పాముల్ని ఆ స్విమ్మింగ్ పూల్ లో నుంచి బయటకు తీశారు. నెంబర్ 2, వెహికల్స్. ఒకరోజు టెక్సస్ లోని ఒక ఫ్యామిలీ తమ ఇంటి బయట నుంచి వచ్చిన ఒక భయంకరమైన శబ్దాన్ని విని షాక్ అయ్యారు. ఆ శబ్దం ఏంటని వారు బయటకు వెళ్లి చూసినప్పుడు తమ ఇంట్లోని స్విమ్మింగ్ పూల్ లో ఒక మునిగిపోతున్న కారు కనిపించింది. మరియు చుట్టుపక్కల ఒక 4 కుర్రాళ్ళు కనిపించారు. అసలు అక్కడ ఏం జరిగిందని వారితో అడిగినప్పుడు వారు ఏం చెప్పారంటే అందులో ఉన్న స్మిత్ అనే అబ్బాయికి తన బర్త్డే గిఫ్ట్ కింద తన పేరెంట్స్ ఒక కాస్ట్లీ కార్ ఇప్పించారు. అతను ఆ కార్ని నడుపుతున్నప్పుడు ఆ బ్యాలెన్స్ అదుపు తప్పి తమ ఇంటి గోడను బద్దలగొట్టుకుని వచ్చి ఆ స్విమ్మింగ్ పూల్ లో పడిపోయిందని చెప్పారు. నెంబర్ 3, బియర్. తెల్లవారుజామున టానీ మరియు అతని యొక్క వైఫ్ తమ ఇంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేద్దామని వెళ్లారు. అప్పుడు తన ఇంటి స్విమ్మింగ్ పూల్ లో ఒక పెద్ద ఆకారంలో ఉన్న ఎలుగుబంటి కనిపించింది. మొదట్లో చూసినప్పుడు వారు ఎంతో భయపడ్డారు. కానీ తర్వాత ఆ వీడియోని ఇంటర్నెట్ లో వైరల్ చేయొచ్చని అనుకున్నాడు. ఇక వెంటనే ఇంట్లోకి వెళ్లి కెమెరాను తీసుకుని వచ్చాడు. కానీ అప్పటికే ఆ ఎలుగుబంటి అదృష్ట మళ్ళీ తిరిగి అడవిలోకి వెళ్ళిపోయింది. నెంబర్ 4, కౌ. ఒకరోజు అమెరికాలోని ఒక ఇంటి యజమానికి ఇంటి బయట ఒక విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. అతను బయటికి వెళ్లి చూసినప్పుడు తన స్విమ్మింగ్ పూల్ లో ఒక ఆవు ఇరుక్కుపోయి కనిపించింది. ఆ తర్వాత ఆ స్విమ్మింగ్ పూల్ చాలా లోతుగా ఉండడం వల్ల ఆ గేది బయటికి రాలేకపోయింది. ఇక అతని వల్ల కాకపోవడంతో చుట్టుపక్కల వారిని పిలిచాడు. 4 గంటలు అతి కష్టపడి క్రేన్ సహాయంతో ఆ గేదిని స్విమ్మింగ్ పూల్ నుంచి బయటికి తీసుకొచ్చారు. నెంబర్ 5, బుల్లెట్. కొలంబియాలో నివసించే ఒక ఫ్యామిలీ హాలిడేకి స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేయడానికి వెళ్లారు. అప్పుడు వారికి స్విమ్మింగ్ పూల్ లో ఏదో మెరుస్తున్నట్లుగా కనిపించింది. అప్పుడు ఒక అతను స్విమ్మింగ్ పూల్ అడుగు భాగానికి ఈదుకుంటూ వెళ్లి అదేంటో చూసినప్పుడు అతను షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ నీటిలో గన్లోని బుల్లెట్ కనిపించింది. అసలు ఆ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందో అతనికి తెలియదు. కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే అతనికి కంటిన్యూగా 3 రోజుల పాటు తన స్విమ్మింగ్ పూల్ లో ఆ గన్ యొక్క బుల్లెట్లు దొరికాయి. ఆ తర్వాత అతను చాలా భయపడ్డాడు. వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి వాటి గురించి చెప్పాడు. పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా అతని యొక్క స్విమ్మింగ్ పూల్ లో ఇంకా ఆ బుల్లెట్లు కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఆ బుల్లెట్లు ఎక్కడ నుంచి ఎలా వస్తున్నాయి అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. చూసారు కదా, స్విమ్మింగ్ పూల్ లో దొరికిన కొన్ని స్ట్రేంజెస్ట్ థింగ్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటెక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.